ఫోన్ ఎవరా? ఫోన్ ఏం చేస్తారో చూడు. చెప్పు బాబు. రే బాలు, ఇంతవరకు వచ్చాక నా పెళ్లిని ఆపేశావు కదరా. నేను ఊరికి వదలరా. మా అమ్మ ఇప్పుడు చూసరికి ట్రై చేసి ప్రాణాలకి పోరాడుతుందిరా. ఏదైతే నువ్వు మమ్మల్ని మా బంధువుల ముందు తలదించుకునేలా చేసావో, అలాగే నిన్ను మీ బంధువుల ముందు తలదించుకునేలా చేయలేదో. అయ్యో, ఇలాంటి అబ్బాయిని మనం మిస్ అయిపోయామని బాధపడేలా చేసి ఊరంతా నీ పరువు పోవడం నేను చూస్తాను రా, చూస్తాను. మళ్ళీ సారీ అని పంపుతుంది. ఏంట్రా? ఏం లేదమ్మా, ఇదిగో ఇది తాగు. అయ్యో ఇదో కృతి. జాగ్రత్తగా రామా. అమ్మా. ఏం లేదమ్మా, ఏం లేదు, రా. కాలు నొప్పి పెడుతోందిరా, త్వరగా తీరా. చూసుకో, జాగ్రత్త జాగ్రత్త అమ్మా. రే మావా, కాళ్ళు పట్టుకో. రే జాగ్రత్త రా. అమ్మా, ఇకపై అమ్మాయిలు చూడడం, వాళ్ళకి పువ్వులు తీసుకెళ్ళడం కొద్ది రోజులకి ఇవేం వద్దమ్మా. రే, ఇంకా 2 నెలల్లో పెళ్లి చేయలేకపోతే 6 సంవత్సరాలకి చేసుకోలేవురా. ఈ జాతకాలన్నీ వట్టి అబద్దాలమ్మా. ఇలా ప్రతి అమ్మాయి ఇంటికి వెళ్ళి మనం పరువు తీసుకోవడానికి బదులు 6 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడం ఎంతో నయవమ్మా. ఇప్పుడు నాకోసం ఇంకొకరితో పుడుతుందా ఏంటి? నాకు తెలిసి ఈ స్కీమ్ పూర్తయిపోయినట్టే. ఆల్రెడీ ఉందిరా. ఉండొచ్చురా, కానీ ఎక్కడా? అదంతా వదిలే, ముందు హైదరాబాద్ వెళ్ళి హోల్సేల్ బిజినెస్ చేద్దాం, ఏమంటావు? అంతే. రే, ఇంకా 2 నెలలు ఇక్కడే ఉండండిరా, నా ఆరోగ్యం కుదుటపడ్డాక వెళ్ళండిరా. సరే అమ్మా, నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో, మేము బయటికి వస్తాం. అమ్మా, కాలు ఎడ్జిలో పెట్టుకోకు, సెంటర్లో పెట్టుకో, వచ్చేటప్పుడు నరం చూపుతేస్తాను. అల్లుడు శివరాజుకు ఫోన్ చేసి 2 నెలల తర్వాత హైదరాబాద్ వస్తామని చెప్పు, ఏమంటావు? రేయ్, ఇదేంటి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేసింది? అమ్మని డిశ్చార్జ్ చేశారా? ఎలా ఉంది? అది ఏదని ఓవర్ చేస్తుంది? అరే వదిలే అల్లుడు, మనకి ఆడవాళ్ళు మెసేజ్ పంపడమే గొప్ప విషయం. నువ్వు తిరిగి మెసేజ్ పంపు, దానికి 4 వెరీలు యాడ్ చేయి. ఏంటి వెరీ? అదేరా, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చెప్తారు కదా, అలాగే 4 యాడ్ చేసి పంపు. వాళ్ళ నాన్న అటాక్ బాల్ చేసిన పనికి అమ్మ ఏం చేస్తుందిరా, పాపం పంపరా. పద వెళ్దాం.